వెల్కమ్ టు గెల్పేవరది గోషామహల్ ఇదివరకు పెద్దగా వార్తల్లో నిలిచే నియోజకవర్గం కాదు కానీ ఈసారి ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యవహారంతో అందరి దృష్టి గోషామహల్ మీద పడింది. ఉత్తర భారతీయులు ఎక్కువగా ఉండడంతో స్థానికంగా ఉత్తర భారతీయుడిని అభ్యర్థులుగా నిలబెట్టడం ఇక్కడ ఆనవాయితీ అని చెప్పుకోవాలి. అయితే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్కు ఈ నియోజకవర్గంపై చాలా పట్టుంది. దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలతో అనుబంధం ఉంది. ముగ్గురు అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. బీజేపీ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటీలో ఉండడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ పోటీలో బలాబలాలు ఏమిటో ఒకసారి చూద్దాం. రాజస్థానీలు, గుజరాతీలు, మహారాష్ట్రీయులు, క్షత్రియులు అధికంగా ఉన్నారు. ఎవరు గెలవాలన్నా వీరి ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. మొత్తం ఓటర్లలో 40% మంది ముస్లిం మైనారిటీలు, మరో 25,000 మంది ఉత్తర భారతీయులు ఉన్నారు. ఈ రెండు వర్గాలు గెలుపోటములను శాసించనున్నాయి. 1989 ఎన్నికల్లో ప్రస్తుతం మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన ముఖేష్ గౌడ్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన 2 పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారు. 1994, 1999, 2014 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ముఖేష్ గౌడ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడం ఇది 7వ సారి కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఈయన 3 పర్యాయాలు గెలవగా మరో 3 సార్లు పరాజయం పాలయ్యారు. ముఖేష్కు మంచి పట్టు ఉండడమే కాకుండా సీనియర్ నాయకుడిగా చాలా పేరుంది. అంతేకాకుండా స్థానికంగా ఉండే ప్రముఖుడు కావడం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం. గతంలో 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో గెలిస్తే నియోజకవర్గానికి ఏదైనా చేయగలడని అందరూ భావిస్తున్నారు. మొత్తంగా ఇక్కడి మైనారిటీలు ముఖేష్ గౌడ్ వైపే మొగ్గు చూపుతారని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం 2014 ఎన్నికల తర్వాత చురుగ్గా లేకపోవడాన్ని సాకుగా చూపిస్తున్నారు. ఇక గతంలో కాకుండా బీజేపీ కూడా బలంగా ఉండడం కూడా ముఖేష్ గౌడ్కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రేమ్ సింగ్ రాథోడ్ 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2004లో ముఖేష్ చేతిలోనే ఓడిపోయారు. ప్రేమ్ సింగ్ రాథోడ్ బలాల గురించి చర్చిస్తే గతంలో మహారాజ్గంజ్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా స్థానికంగా ఉండే మార్వాడీలు, మైనారిటీల మద్దతు ఉండడంతో పాటు టీఆర్ఎస్ అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని, అవే తనను గెలిపిస్తాయని ఆయన భావిస్తున్నారు. ఇక 3వ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ దూకుడుకు మారుపేరు. ఇదే అతనికి యూత్లో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. హిందుత్వ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే రాజా సింగ్కు అదే కలిసి వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఉత్తర భారతీయుల సహకారం ఉండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఎల్లప్పుడూ మైనారిటీలను టార్గెట్ చేసి మాట్లాడడమే రాజా సింగ్ మైనస్ పాయింట్. ఈ కోణంలో ఆలోచిస్తే మైనారిటీలంతా ఇతర అభ్యర్థుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. గోషామహల్ కోటలో పాగా వేసేదెవరో, ముగ్గురు అనుభవజ్ఞుల్లో ఎవరిని గెలుపు వరిస్తుందో ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.